ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 25x60 డైమెన్షన్లో కట్టిన హౌజెస్ చూడబోతున్నాం. అలాగే ఇలాంటి ఇంటిని కట్టుకోవడానికి మెటల్ కాస్ట్ ఎంత అవుతుంది, లేబర్ కాస్ట్ ఎంత అవుతుంది తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి 25x60 అంటే 166 గజాలు లేదా 3.43 సెంటీమీటర్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే 1500 ఎస్ఎఫ్టీ వస్తుంది. మన సెట్ బ్యాక్లు పోగా 1218 ఎస్ఎఫ్టీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు ఒక విషయం గమనించాలి, ఈ 1218 ఎస్ఎఫ్టీకే మనం కాస్ట్ ఎస్టిమేషన్ వేయడం జరిగింది. మీరు ఈ ఒక విషయం గమనించుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనకి సిమెంట్ చూసుకుందాం. సిమెంట్ వచ్చేసి 450 నుంచి 500 బ్యాగులు పెట్టే అవకాశం ఉన్నది. ఒక బ్యాగ్ ధర అనేది 340 నుంచి 360 రూపాయల వరకు నడుస్తుంది. మనం 340 రూపాయలు ఒక బ్యాగ్ ధర వేసుకుంటే కనుక ఈ 450 బ్యాగులకి అనేది 153,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకు స్టీల్ చూసుకున్నాం. స్టీల్ వచ్చేసి 4.5 నుంచి 5 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 58,000 నుంచి 72,000 రూపాయల వరకు ఉన్నది. మన మ్యాక్సిమం అనేది 64,000 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి 4.5 టన్నుకి అనేది 288,000 రూపాయల వరకు అవుతుంది. అదేవిధంగా ఇసుక వచ్చేసి మనకి 80 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి మార్కెట్లో అనేది 1600 నుంచి 2,000 రూపాయల వరకు నడుస్తుంది. మనం కనుక 1600 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 1,08,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం రోబో స్టాండ్ చూస్తున్నాం. రోబో స్టాండ్ వచ్చేసి 30 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్ను ధర వచ్చేసి 700 రూపాయల వరకు అయితే నడుస్తుంది. దీనికి వచ్చేసి 21,000 రూపాయల వరకు అవుతుంది. నెక్స్ట్ వచ్చి మనం కంకర చూసుకుందాం. కంకర వచ్చేసి 20 mm, అదేవిధంగా 40 mm అనేది 60 టన్నులు పట్టే అవకాశం ఉన్నది. ఒక టన్నర్ వచ్చేసి 700 రూపాయలు వేసుకున్నది. దీనికి వచ్చేసి 42,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనం బేస్మెంట్కి రాయి తెచ్చుకున్నా, లేదా సిమెంట్ బ్రిక్స్ అయినా కానీ బేస్మెంట్ రాయికి అనేది 2400 లీటర్లు పెట్టే అవకాశం ఉన్నది. ఒక రాయిది అనేది 18 నుంచి 20 రూపాయల వరకు నడుస్తుంది. మనం 20 రూపాయలు కనుక మ్యాక్సిమం వేసుకుంటే దీనికి వచ్చేసి 48,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇటుకలు చూసుకున్నాం. ఇటుకలు వచ్చేసి 18,000 ఇటుకలు పెట్టే అవకాశం ఉన్నది. ఒక ఇటుక ధర అనేది 10 రూపాయలు వేసుకునేందుకు వచ్చేసి 180,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి డోర్స్, విండోస్ అనేది యూపీఎస్ చేయించుకున్నది. దీనికి మొత్తం వచ్చేసి టోటల్గా అనేది 160,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ప్లంబింగ్, ఎలక్ట్రికల్ మొత్తం వచ్చేసి మెటీరియల్గా అనేది 180,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చి మనకి ఫ్లోరింగ్ టైల్స్ అయినా కానీ లేదా గ్రానైట్ అయినా కానీ మార్బుల్స్, అదేవిధంగా మెట్లకి అయినా కానీ మొత్తం టోటల్గా బాత్రూమ్స్ అన్నిటికి వచ్చేసి 120,000 రూపాయల వరకు అవుతుంది. అది మనం తక్కువలో తెచ్చుకుంటే కనుక. నెక్స్ట్ వచ్చేసి మన ఫాల్ సీలింగ్ అనేది 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం అనేది పోర్ట్కు, అదేవిధంగా 2 బెడ్రూమ్స్కి, హాల్కి, డైనింగ్కి మొత్తం అనేది. నెక్స్ట్ వచ్చేసి మన గేట్కి, అదేవిధంగా గిర్లకి మొత్తం ఐరన్ పని అంతా కనుక 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్ రైలింగ్ అయినా కానీ లేదా మెయిన్ డోర్కి గ్లాసెస్ అయినా కానీ ఎలివేషన్ గ్లాస్ మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన పెయింట్ వర్క్, లేబర్ కాస్ట్, మెటల్ కాస్ట్ మొత్తం వచ్చేసి 90,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 15,60,000 రూపాయల వరకు అవుతుందన్నమాట. మెయిన్గా మనకి మెటల్ కాస్ట్ అయితే ఇవి. నెక్స్ట్ వచ్చేసి మనకి లేబర్ కాస్ట్ చూసుకుందాం. లేబర్ కాస్ట్ అనేది సెంట్రింగ్, అదేవిధంగా మేస్త్రీలు మొత్తం వచ్చేసి ఈ 1218 ఎస్ఎఫ్టీకి అనేది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 350 నుంచి 1,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. మనం 350 రూపాయలు వేసుకుంటే కనుక దీనికి వచ్చేసి 426,300 రూపాయల వరకు అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి గుంతలు తీయడానికైనా కానీ లేదా మట్టికైనా మొత్తం వచ్చేసి 45,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మనకి కాంక్రీట్ ముట్టవాళ్ళకి అనేది ఫ్రూటింగ్స్కి, అదేవిధంగా పింతిపింగ్స్, స్లాబ్, అదేవిధంగా మొత్తం టోటల్ వచ్చేసి కాంక్రీట్ పనికి అనేది 25,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన కార్పెంటర్ వర్క్ అనేది 30,000 రూపాయల వరకు టోటల్ వర్క్ అంతా అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ వచ్చేసి మన ఫ్లోరింగ్ టైల్స్ అయినా కానీ లేదా మార్బుల్స్ అయిన బాత్రూమ్ మొత్తం ఫిట్టింగ్ అనేది 70,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ మన ప్లంబింగ్, అదేవిధంగా ఎలక్ట్రికల్ అనేది మొత్తం టోటల్ వర్క్ అనేది ఫిట్టింగ్ వరకు 60,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఈ మొత్తం టోటల్ వచ్చేసి 656,300 రూపాయల వరకు అవుతుందన్నమాట. మనం ఇందాక చెప్పుకున్న మెటల్ కాస్ట్ వచ్చేసి 15,60,000 రూపాయలు ప్లస్ 656,300 రూపాయలు, మొత్తం టోటల్ వచ్చేసి 22,16,300 రూపాయల వరకు అవుతుంది. దీనికి మనం 10% ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఈ 10% దేనికంటే మిగతా మనం ఏదైనా మిస్ అయిన ఐటమ్స్కైనా కానీ లేదా లేబర్ కాస్ట్ కొన్ని పెరిగినప్పుడే కానీ 10% ఎక్స్ట్రా చూసుకుని పెట్టుకోవాలి. 10% ఎక్స్ట్రా అంటే 221,630 రూపాయలు. ఇది మొత్తం టోటల్ వచ్చేసి 24,37,930 రూపాయల వరకు అవుతుంది. ఇది మనం ఎస్ఎఫ్టీలో కన్వర్ట్ చేస్తే కనుక 1218 ఎస్ఎఫ్టీకి అనేది ఒక ఎస్ఎఫ్టీకి అనేది 2,001 రూపాయి పడుతుందన్నమాట. అంటే మీరు దగ్గర నుండి చేయించుకుంటే కనుక గ్రౌండ్ ఫ్లోర్ కాబట్టి 2,000 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. అదేవిధంగా జీ ప్లస్ వన్ వేసుకున్నా లేదా ఫస్ట్ ఫ్లోర్ వేసుకున్నా కానీ మీకు 1850 రూపాయలు లేదా 1900 రూపాయల వరకు అయ్యే అవకాశం ఉన్నది. ఇది ఫ్రెండ్స్ మనకి ఇవాళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీరు కనుక హైదరాబాద్ ఉన్నవారైతే మీ ఇంటికి సంబంధించిన ఎలాంటి వర్క్ అయినా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.